పంచగవ్య గురుకులం, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, కొంగర కలాన్. ఈ గురుకులంలో గోమాతకు సంబంధించినటువంటి గవ్యముల చేత వనమూలికలను కలిపి స్వేదన పద్ధతిలో అన్ని రకాలైనటువంటి జబ్బులకు మందులు తయారు చేయబడుతుంటాయి. అయితే ఈరోజు మా వద్ద ఒక ముప్పై ముప్పై ఐదు రకాలైనటువంటి అరకులు ఉంటాయి, 30-35 రకాల ట్యాబ్లెట్లు ఉంటాయి. ఏ రోగానికి ఏ మందు అనేటువంటిది వివరంగా మనము అందరికీ అవగాహన అవసరం ఉన్నది ఈరోజు. అంటే ఇది జనములోనికి ప్రవేశించక తప్పదు, ప్రవేశించినప్పుడే జబ్బులు నయమవుతాయి. ఘోరంత దానికి కొండంతలా అనే బాధలు పడేటువంటి జనాన్ని చూస్తుంటే విపరీతమైనటువంటి ఆందోళనకరంగా ఉంది. ఈరోజు గోవులే లేవు, అందరు వచ్చి మందులు ఇవ్వమంటే ఏమి ఇవ్వగలము? దాని మీద కూడా రీసెర్చ్ చేయడం జరుగుతున్నది. తిరువూరులో హోమియో సంస్థను సందర్శించి అక్కడ 4 రోజులు ఉండి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ చేసేటువంటి పద్ధతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఈరోజు ఒక పేషెంట్కు, ఉదాహరణకు చూడండి, ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఆ క్యాన్సర్ పేషెంట్కు మేము ఏం చేస్తున్నామంటే రాజామృతం అని ఇస్తున్నాం మేము. ఈ రాజామృతం అంటే పూర్వకాలంలో క్యాన్సర్ను రాచపుండు అనేది, ఆ రాచపుండు అంటే కడుపులైనా ఎక్కడైనా కానీ రాచపుండు అది మానదు, వాడు చచ్చిపోతాడు అనేది ఖాయంగా ఉండేది పూర్వకాలంలో కూడా. అయితే ఇప్పుడు విషయం ఏముందంటే, అయితే ఈ రాజామృతము, ఈ రాజామృతము నెలకు 2 బాటలు ఇవ్వాలి. మరి అదే మాదిరిగా కాంచనారామృతం అని, అదే మాదిరిగా పునర్నవ అని, ఇవన్నీ 2-3 రకాలు ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇస్తాం. ఇంకా రకరకాలైనటువంటి ట్యాబ్లెట్లు ఉంటాయి. జనం పెరిగితే ఏం చేయాలి? ఆవులు లేవు, ఆవులు మా 200 ఆవులు మాత్రమే ఉన్నాయి. ఆ 200 ఆవులతో ఎంత మందును ఉత్పత్తి చేయగలుగుతాం? దీని మీద పరిశోధన జరిగింది. ఇప్పుడు అతి త్వరలో ఈ పంచగవ్య గురుకులము ప్రారంభం కాబోతున్నది. ఇందులో భాగంగా మైక్రో లెవెల్లో హోమియో వాళ్ళు చేసేటువంటి పద్ధతిని అనుసరించి తక్కువ పదార్థంతో ఎక్కువ మందికి మందులు ఇవ్వడానికి సిద్ధమైన. అయితే కాంచీపురంలో పంచగవ్య యూనివర్సిటీ నిర్మాణం జరిగింది. తరగతులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడి ఆ యూనివర్సిటీకి అనుబంధంగా మేము ప్రతి రాష్ట్రంలో ఒక గోశాల ద్వారా ఈ మందులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు, తెలుగు భాషకు మేము ఇక్కడ ఈ విద్యను నేర్పించడకు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. విశ్వవిద్యాలయం నడుస్తుంది, ఇక్కడ విద్యార్థులకు నేర్పిస్తున్నాము. అతి సులభమైనటువంటి శైలిలో, ఏ విధమైనటువంటి స్ట్రెస్ లేకుండా, ఎవరో మందులిస్తే ఆయన అడ్డం పడిపోయినా అనేటువంటి కాంప్లైంట్ లేదు. నో సైడ్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్, దిస్ ఈజ్ ఓన్లీ ఫుడ్ సప్లిమెంటరీగా తీసుకున్నాం. దీని ఆయుష్ నుంచి పర్మిషన్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ సప్లిమెంటరీ, బీ కాంప్లెక్స్ తక్కువైంది, బీ కాంప్లెక్స్ ఇస్తాం అంతే. అంటే దీనివల్ల ఏం లేదు, అంటే మాకు గోమూత్రంలో 23 లవణాలు ఉంటాయి. ఈ 23 లవణాలు మనిషి జీవనానికి అత్యవసరం. ఐరన్, పొటాషియం, బోరాన్ అనేటువంటివి ఉన్నాయి, కాపర్, ప్లాటినం, చాలా మెటల్స్ మనకు అవసరం ఉంటాయి. ఉన్నటువంటివన్నీ కూడా మెటల్స్ ఇందులో ఉంటాయి కనుక మనకు ఏ విధమైన లోపం లేకుండా మనిషి యొక్క జీవనము గడుస్తుంది. అందుకని దీన్ని ఎన్నిక చేసుకొని దీన్ని సూక్ష్మ మెడిసిన్స్ దారి లోపల, సూక్ష్మ మెడిసిన్స్ అంటే ఏదో 5 లీటర్లు, 1 లీటరు, 500 ml ఇచ్చే అవసరం లేకుండా 1 ml తోనే ఎంతో మెడిసిన్ మేము తయారు చేసేటువంటి కెపాసిటీలో ఉన్నాము. ఇప్పుడు ఈ మందులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ గోమూత్రం అనేటువంటిది యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ క్యాన్సర్. యాంటీ అని ఎవరు? పేటెంట్ రైట్స్ యుఎస్,
జపాన్ ఇతర దేశాల నుంచి ఒక 4-5 పేటెంట్స్ భారతదేశానికి ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ ఏమి వరం కావాలి మనకు? భారతదేశంలో ఇంత గొప్ప వైద్యం ఉన్నదంటే ఏ వైద్య విధానాలైనా కానీ ఏ దేశంలో పరిమళించినా కానీ మన దేశ వైద్య విధానాన్ని అనుసరించే చేసినవే. వేరే ఏ దేశాల్లో కూడా 500 సంవత్సరాల క్రితము ఏ వైద్యం లేదు. ఇప్పుడు ఈ మధ్యన తీసుకొచ్చి ఇవన్నీ మన దగ్గర నుంచి కాపీ కొట్టినే వాళ్ళు చేసి అభివృద్ధి చెంది చెప్తున్నారు. అయితే ఈ వైద్య విధానంలో సులభమైన శైలిలో చేయడం జరుగుతున్నది. ఉదాహరణకు చూడండి, ఈ మందులు వాడడం వల్ల వారి యొక్క లోపాలు ఏ విధంగా నయమవుతున్నాయి. ఇది దీంట్లో కల్పే యొక్క మూలికలు ఏవైతున్నాయో ఆ పుండ్ను బాగా నయం చేసేటువంటి సర్పగంధ మూలికను కలుపుతాము. దీనివల్ల స్వేదనం చేసి మందును తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. క్యాన్సర్ క్రిమి లార్వా స్టేజీలోనే మేము చంపడం జరుగుతుంది. ఉదాహరణకు క్యాన్సర్కి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నాం అనేది సింపుల్గా మీరు అవగాహన చేసుకోవచ్చు. ఒక మనిషికి క్యాన్సర్ తొలిచినప్పుడు ఆ క్రిములు మాంసాన్ని తింటుంటాయి. లోపల గుంతలు గుంతలుగా రంధ్రాలు రంధ్రాలుగా చేసి మొత్తం హిబర్నేటెడ్ జెర్మ్ ఇది మాంసంలోనికి చొచ్చుకొని ముందుకు ప్రయాణం చేసి ఒక దరువయి తిని ఆ కంతులను కంతులను తయారు చేసి ఆ ట్యూమర్స్ కొన్ని రోజుల తర్వాత బస్ట్ అయిపోయి మళ్ళీ అవి చిల్లి ఇంకా స్ప్రెడ్ కావడం జరుగుతుంటుంది. ఆ స్ప్రెడ్ కావడానికి 3 రకాల మందులు ఉపయోగిస్తున్నాం. ఈ రాజామృతం అనేది క్రిములను చంపడానికి, పునర్నవ అనేటువంటిది ఇంకొకటి. ఈ పునర్నవ అనేటువంటిది అక్కడ పునర్నవ తిరిగి కొత్తదనం అంటే ఈ రంధ్రాలు మీద పడ్డటువంటి చెడ్డ పదార్థాలు ఆ క్రిములు చనిపోయిన డెడ్ బాడీస్ వాటి యొక్క విడిచిన రెట్ట మలమూత్రాలు అంతగా చెడ్డ పదార్థాలు అన్నీ కూడా వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా వాటిని తొలగించడానికి పునర్నవ క్లీనింగ్ బాగా క్లీన్గా చేసేస్తుంది లోపల. అయిన తర్వాత కాంచనారామృతం అని ఇస్తాం. కాంచనారామృతం ఏంటంటే కణ సృష్టి అని పేరు పెట్టినాం మేము. కణాలను సృష్టిస్తుంది ఆ రంధ్రాలు బట్టి పురుగులు ఈ క్యాన్సర్ క్రిములు తిన్నటువంటి మాంసాన్ని ఏదైతే లోటుపాట్లు గుంతలు పడి రంధ్రాలు పడిపోతుందో మాంసము ఆ దాన్ని తిరిగి కణాలను సృష్టింపజేస్తుంది. కణాలు సృష్టింపజేయడం వల్ల ఆ కణాలు మళ్ళీ మూసుకపోవడం యథాతథంగా అయిపోతుంది. ఇక్కడ జరిగే మహత్యం ఏమిటంటే ఈ రాజామృతం అనేది ఏం చేస్తుందంటే క్యాన్సర్ క్రిమిని లార్వా స్టేజ్లో చంపుతుంది. అంటే ఆ క్రిమి ఎటువంటి పరిస్థితుల్లో తన సంతానాన్ని డెవలప్ చేసుకోగలదు. క్యాన్సర్ ఎందుకు ఉంటుంది ఇక్కడ, ఎందుకు అనుమానం వస్తుంది, అవసరమే లేదు. ఆ ఈ రూపంలో చేస్తున్నాం. అదే మాదిరిగా మనకు హెమోగ్లోబిన్ డెవలప్ చేయడానికి, ప్లేట్లెట్లు బ్యాలెన్స్ చేయడానికి, వైట్ బ్లడ్ సెల్స్ కొందరు చూడండి 450 to 5,000 to 11,000 ఉండవలసినటువంటి ప్లేట్లెట్లు 19,000 పోతున్నాయి, పెరిగిపోతున్నాయి. డాక్టర్లు ఏం ప్రిస్క్రైబ్ చేశారు, ఈయనకు ఏం లేదు, నెలకు 2 లీటర్ రక్తం తీసివేయాలట. రక్తం తీసివేయడం, రక్తం ఎక్కించుకోవడం మన వైద్య విధానం కానే కాదు. అయితే ఏ ప్రాబ్లం రూట్ కాజ్ అనేది చూస్తాం. దేనివల్ల ఇది ఉత్పన్నమవుతుంది, ఆ రూట్ కాజ్ మెడిసిన్స్ ఇస్తాం మనం. దానివల్ల ప్లేట్లెట్లు బ్యాలెన్స్ కావడము, వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ బ్యాలెన్స్ కావడము, అన్ని రకాలైనటువంటి బ్యాలెన్సింగ్ సిస్టమ్ మన గోమూత్రంలో ఉంది. ఎందుకంటే మానవుని శరీరము అత్యంత ఆరోగ్యంగా ఉండడానికి కేవలము కావలసినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ గోమూత్రంలోనే ఉన్నాయి. ఈ గోమూత్రంలో ఉన్నాయి కనుక అంతకన్నా ఎక్కువ బ్యాలెన్స్డ్ డైట్ ఎవరు తింటున్నారు? ఉదాహరణకు ఇవాళ భోజన విధానం లోపల విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి తప్పులు చేస్తున్నాం మనం. 100% ప్రోటీన్లు ఉన్నటువంటి ఆహారం తీసుకొచ్చి కుక్కర్లో మూత పెట్టి వండితే అది 0 ప్రోటీన్గా తయారవుతున్నది. ఎంత అవిజ్ఞానము, విజ్ఞానవంతులు అని చాలా చెప్పుకుంటున్నాం కానీ అవిజ్ఞానం ఎంత పెరిగిపోయిందో చూడండి. ఆహారం తింటే 0 ప్రోటీన్, అంటే ఏమి గడ్డి తిన్నా కానీ కొద్దిగా శరీరానికి ప్రోటీన్లు వస్తావో కానీ ఆహారం తింటే ఏమాత్రం ప్రోటీన్లు రానటువంటి ఆహారాన్ని తింటున్నాం. కూరగాయలు ఎట్లా ఉన్నాయి, పెస్టిసైడ్తో మిళితమైపోయినాయి. అంటే మనం సైంటిఫిక్ వే లోపల ఎవరు కూడా దరిచూడలేదు. చేస్తున్నది సైంటిఫిక్ నూతన యుగము 2020 చేయవలసినటువంటి గొప్ప అన్వేషణలు అన్ని ప్రణాళికల్లో ఉన్నాయి కానీ కేవలం మనం చేస్తున్నటువంటి పురాతనమైనటువంటి వాళ్ళు చేసినటువంటి చేయలేకపోతున్నాం. వీఆర్ ద జిరాక్స్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్.
మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.